ప్రజలారా వెల్కమ్ టు క్యూనిస్. ప్రస్తుతం క్యూనిస్ ఇప్పుడు ప్రస్తుతానికి జనగామ జిల్లా బచ్చన్నపేట మండలంలో ఉన్నది. పదే పదే మన కేసీఆర్ గారు బచ్చన్నపేటలో గతంలో నేను ఒకసారి పోతే మొత్తం యువకులు లేరు ఇక్కడ ముసలవాళ్ళు ఉన్నారని చెప్పారు మనకు కేసీఆర్ గారు. మరి అది ఎంతవరకు నిజం ఏంటిది అనేది మనం క్యూనిస్ మొత్తం బచ్చన్నపేట సందర్శించడానికి వచ్చింది. మరి ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇదే మన బచ్చన్నపేట చౌరస్తా. గతంలో మన కేసీఆర్ గారు ఆగిన అని చెప్తా ఉన్నారు. మరి ఎంతవరకు నిజం మనకైతే తెలియదు. అది ఇదే చౌరస్తాను ఆగినని చెప్పారు మన కేసీఆర్ గారు. మరి ఇంతవరకు మరి ఉద్యోగులకు ఇంతవరకు న్యాయమైందో ఏదో తెలుసుకుందాం. ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనం బచ్చన్నపేట చౌరస్తాలో ఉన్న ప్రస్తుతానికి ఒకరోజు సిద్దిపేట నుంచి నేను ఈ మార్గంలో వస్తా ఉన్నాను. వరంగల్ జిల్లాలో ప్రోగ్రాం నా ఇమ్మటే ఒక ప్రచార రథం కూడా ఉండేది. బచ్చన్నపేట అని ఒక మండల కేంద్రం, అక్కడ మాట్లాడుకోవాలి సార్ అంటే నాకు తెలియక నేను ఆగిన. తమాష ఏంటంటే ఆ రోజులలో కేసీఆర్ మీటింగ్ అంటే ఎక్కడ చూసినా 90-95% యువకులు ఉండేది. అంత 100% ముసలి వాళ్ళు. చాలా విచిత్రమైన పరిస్థితి. నేను కన్ఫ్యూజ్ అయిపోయినండి, ఏంది ఇది అంటే 8 సంవత్సరాలు సార్ కరువు వరుసబట్టి, మంచినీళ్ళు కూడా లేవు మాకు. అక్కడ ఇక్కడ 4-5 కిలోమీటర్ల నుంచి బండి పెట్టి తెచ్చుకుంటా ఉన్నాం. మొత్తం యువకులు పొట్ట చేత పట్టుకొని వెళ్ళిపోయినారు. వాళ్ళు పంపిన డబ్బులతో కంట్రోల్ బియ్యం కొనుక్కొని ఈ ముసలి వాళ్ళు బతుకున్నారు. ఆడు వాళ్ళ మొత్తం పోయారు, మగవాళ్ళు వైవలు పోలే. ఈయన అసలు సంఘం బయటపడదు కాబట్టి కేవలం ముందుకు వెళ్ళలేదు. బచ్చన్నపేట ఉరగబెట్టింది ఏం లేదు ఆయన, బచ్చన్నపేట సాధించింది ఏం లేదు ఆయన. బచ్చన్నపేటకు వచ్చి ఈయనడో 2013-12 వచ్చిందట, ఇంతవరకు గది లేదు ఆయన. విద్యా వైద్యం ఎట్లా ఉంది ఇక్కడ ఈ మన బచ్చన్నపేట విద్యా వైద్యం? బచ్చన్నపేట విద్యా వైద్యం పై అసలు చెప్పుకోనికే చిక్కుచెట్టు. ఏ మండలికి వెళ్ళినా మంచిగా బాగుంటుంది, వసతులు ఉంటాయి. బచ్చన్నపేటలో ఎలాంటి వసతులు లేవు. బస్సులు దాకా ఇబ్బంది పడుతుంటారు. ఆటో ప్రైవేట్లో మాట్లాడుకుని వెళ్ళవలసి వస్తుంది. చర్యాలకు వెళ్ళవలసి వస్తుంది, ఆలేరుకి వెళ్ళవలసి వస్తుంది. బస్సులు టైంకి ఉండవు, కాలేజీ సక్క లేవు. ఇక్కడ ఒక్క జూనియర్ కాలేజ్ ఇంకా కట్టిస్తే బచ్చన్నపేటలో అందరు ఇబ్బంది పోతుంటాయి. చదువుకున్న విద్యార్థులకు తల్లిదండ్రులు చూస్తే భయం ఉండకుండా పోతుంది. నా బిడ్డ ఇప్పుడు రాక రాకపోయినా ఎదుగు టైం ఉన్నది. అలాంటి టైం ఇక్కడి నుంచి బచ్చన్నపేట నుంచి మా మండల శివారికి 20 కిలోమీటర్ దూరం ఉంటుంది. ఆ 20 కిలోమీటర్ దూరం ఇక్కడ రావాలి. ఇక్కడ జనానికి 20 కిలోమీటర్ రావాలి. 40 కిలోమీటర్లు అంటే మెయిన్ మా బ్రాంచ్గా బచ్చన్నపేట. ఇక్కడ ఇస్తే విద్యార్థులకు మంచి వసతి ఉంటుందని చెప్పేసి మా కోరిక. ఎస్, ఇక్కడ ఏమంటున్నారంటే కనీసం జూనియర్ కళాశాల కూడా 2006లో మంజూరైనా కూడా తెచ్చుకోవడంలో విఫలమైరి ఈ ప్రభుత్వ యంత్రాంగం, ఇప్పుడున్న పాలకులు, ఇంకొకటి ఈ బస్టాండ్ కూడా భయంకరంగా ఉన్నది. ప్లస్ నీళ్లు కూడా ఒకసారి బస్టాండ్ కూడా చూసే ప్రయత్నం చేద్దాం. మనం ఒక్కసారి చూద్దాం క్యూనిస్ ద్వారా. ఒకసారి చూస్తే ఎట్లా ఉందంటే ఒకసారి చూడండి, ఇది మన బచ్చన్నపేట అభివృద్ధి అంటే ఇది ఇది ఈ విషయంలో మనం అభివృద్ధి చెందినాం. మొత్తం మందు తాగడం, అసాంఘిక కార్యక్రమాలు, బచ్చన్నపేట బస్టాండు అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారిపోయింది. ఇంత దారుణంగా ఉంటే మరి ఆడవాళ్ళు కానీ ఇది మరి అభివృద్ధి ఏంటి కదా కేసీఆర్ గారు చెప్పారు. అప్పుడు ముసలిలో ఉండే ముడిగోళ్ళు ఇప్పుడు యువత అభివృద్ధి ఏంది? మరి ఆ బస్టాండ్లు ఏంటిది, ఆ చౌరస్తాలు ఏంటి, రోడ్లు ఏంటి, వాటి సంగతి కూడా చూద్దాము. ఇది పరిస్థితి ఇట్లా ఉంది. ఇంకా కూడా మనం ఇతరులతో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ ఒకసారి. మరి మన బచ్చన్నపేట మండలం దేవస్థానం ఏది కొడవటూరు సిద్ధేశ్వరం, అక్కడ వచ్చే ఆదాయం కూడా మొత్తం గవర్నమెంట్ తీసుకుంటుంది. మరి ఇక్కడ పాయింట్ ఏంటంటే కేసీఆర్ అతిపెద్ద హిందూ అని అంటాడు కదా, మరి ఆయన కూడా పూజలు బాగానే చేస్తుంటున్నారు కదా, వాటి మీద ఏమైనా ఇంప్లిమెంటేషన్ ఉందా? గుళ్ళు ఏమైనా డెవలప్మెంట్ చేసే ప్రయత్నం ఎమ్మెల్యే గారికి ఇట్లా ఏమైనా చేస్తున్నారా? లేదు, ఆయన సొంతంగా జీవులతో ఏం పెడతలేడు. మొత్తం మన పైసా తీసుకొచ్చి ఇక్కడ పెడుతుండ్రు. మరి అక్కడ యాదాద్రిలో సరే ఒక ఒక గుడ్ విల్ నేను చెప్పుకున్నా, యాదాద్రి చేస్తుండ్రు. మరి అదే యాదాద్రి లాగ మరి ఇక్కడ కొడుటు సిద్ధేశ్వర స్వామి ఉంది కదా, ఇక్కడ జీలకంటి రామ్ చాలా ఉన్నాయి. మరి తీసుకొచ్చి కదా నువ్వు దేవస్థానానికి వెళ్తే చెప్పులేసుకుని పెట్టు. నువ్వే హిందూ, నువ్వు బొందు కానివి, నువ్వు హిందువు ఎందుకైతే? రైట్ రైట్. ఇది పరిస్థితి బచ్చన్నపేట మండలంలో. మనం బస్టాండ్ దగ్గర ఉన్నాం, ఇంతకుముందు చౌరస్తా దగ్గర నుంచి వచ్చాం. ఇది మన మెయిన్ రోడ్డు బచ్చన్నపేట నుంచి వెళ్ళేది, ఇంతకుముందు మనం అక్కడ నుంచి వచ్చిన చౌరస్తా ప్రాంతం అది. కాకపోతే ఏంటంటే ఇక్కడ యువత చెప్పే విషయం ఏంటంటే నోటిఫికేషన్ల విషయంలో కానివ్వండి, డబుల్ బెడ్రూమ్ల విషయంలో కానివ్వండి, ఉపాధి కల్పనల విషయంలో కానీ కేసీఆర్ ప్రభుత్వం తీవ్రంగా విఫలమైంది. ఇక్కడ ఒక ప్రభుత్వ జూనియర్ కళాశాల 2006లో మంజూరు అయినప్పటికీ కూడా ఇక్కడ ఉన్న శాసనసభ్యుడు ప్రస్తుతం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి గారు దాన్ని తీసుకురావడం విఫలమయ్యారు. ఇక్కడ నుంచి దాదాపు 26 గ్రామాలు ఇక్కడ బచ్చన్నపేట మీద ఆధారపడ్డాయి. వాళ్ళందరూ జనగామకి వెళ్ళి బతకాల్సిన పరిస్థితి, చదవాల్సిన పరిస్థితి వచ్చింది. అసలు ఏం జరుగుతుంది బచ్చన్నపేటకు? అసలు ఎప్పుడు చూసినా బచ్చన్నపేటలో పలానా టైంలో నేను వెళ్ళాను బచ్చన్నపేటలో, ఆ మీటింగ్లో మొత్తం ముసలోళ్ళు ఉన్నారు. ఏమైందంటే ఏం చెప్పాలా సార్, బొగ్గుబాయి వేరు, మొత్తం బొంబాయిలు తిరుగుతున్నారని చెప్పి ముసలోళ్ళు అన్నారని ప్రతిసారి కేసీఆర్ గారు ప్రతి సమావేశంలో చెప్పడం ఇది ఏంటిది అనేది ఇవాళ క్యూనిస్ వివరంలో తెలుస్తూ ఉంది. బచ్చన్నపేట బస్టాండ్ వెనకాల చూసాం ఇంతకుముందు ఎంత ఎంత దారుణంగా ఉందో. అదే మరి అతి తొందరలో ఇప్పుడు కొద్దిసేపట్లో చేర్యాల వెళ్ళే రహదారి, గత 2-3 సంవత్సరాలుగా ఎన్నో యాక్సిడెంట్లు అయ్యారు, ఎంతోమంది చనిపోయారు.
కనీసం కాంట్రాక్టర్లకు ఒక పని అప్ప చెప్పి చేద్దామని సోయి కూడా ఇక్కడికి ఎమ్మెల్యే లేదని ఎమ్మెల్యేకి లేదని వాళ్ళు యువత కూడా చెప్పే విషయాలను చూస్తా ఉన్నాం. ఇంకొకటి ఏంటంటే విద్యా వైద్యంలో బచ్చన్నపేట తీవ్రంగా విఫలమైంది. ఇక్కడ మూడు వైన్ షాపులు ఉన్నాయి, ఒకటే ఆసుపత్రి ఉంది. ఆ ఆసుపత్రి కూడా ఒక కిలోమీటర్ లోపు వెళ్ళాల్సి ఉంటుంది, దాన్ని కూడా మనం క్లినిక్స్లో కవర్ చేస్తాం. ఇప్పుడు ఆ మూడు వైన్ షాపులు రోడ్డు మీదనే ఉంటాయి, మందు కావాలంటే రెండు నిమిషాలు దొరుకుతుంది. ఇక్కడ వైద్యం కావాలంటే మాత్రం కిలోమీటర్న్నర వెళ్ళి చేయించుకోవాల్సిన పరిస్థితి. అది కూడా ఎమర్జెన్సీ అంటే జనగామో మళ్ళీ సిద్దిపేట మన హైదరాబాద్ వెళ్ళాల్సిన పరిస్థితి ఉందని చెప్పేసి బచ్చన్నపేట మాత్రం నిన్న కేసీఆర్ చెప్పిన విషయాన్ని మాత్రం మొత్తం జూటా మాటలైనాయి. ఇంతవరకు కాకపోతే బచ్చన్నపేటకు దాదాపు ఒక 100 కోట్లు కేటాయించి బచ్చన్నపేట కరువు ప్రాంతం ఉండదు కదా మొత్తం సస్యశ్యామలం చేసి ఇదే ఇక్కడ బచ్చన్నపేటలో ఉన్న యువతకు ఎంతమంది ఉద్యోగాలు వచ్చాయని అడుగుతున్నారు. గతంలో పోలిస్తే బీసీ వెల్ఫేర్ బీసీ కార్పొరేషన్ నిధుల విషయంలో కానీ ఇంతవరకు ఒకరికి రాలేదు. ఎస్సీ కార్పొరేషన్ ఇక దళిత బంధు గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే ఎంత మంచిదని నవ్విపోతున్నారు. ఒకరు ఇక్కడ మాట్లాడుతూ ఉంటే ఇక నిరుద్యోగ వృత్తిని చెప్పుకుంటే మాత్రం యువత మాత్రం నవ్వి బట్టలు ఇప్పే పరిస్థితి వచ్చింది ఇక్కడ. కాబట్టి ఒక్కసారి చూడొచ్చు ఇక్కడ, ఇది బస్ స్టాండ్ మన పరిసర ప్రాంతం బచ్చన్నపేట. ఏ మాత్రం అభివృద్ధి లేదు ఇక్కడ. కేసీఆర్ చెప్పే మాట్లాడి బూటా కేసీఆర్ గారు చెప్పింది ఇదే చౌరస్తాలో, మరి ఏ సంవత్సరమో తెలియదు, మరి ఆయన కూడా చెప్తే బాగుంటుంది. ఆ సమయంలో మరి యువకులు మాత్రం కనబడలేదట, బొంబాయి బొగుబాయి పోయిరని చెప్పి మన సార్ చెప్పారు నిన్న. సరే అని చెప్పింది వాస్తవమే, మరి బచ్చన్నపేటకి మరి కొన్ని కోట్లు ఏమైనా కేటాయిస్తే బాగుంటుంది అని చాలామంది అంటున్నారు. ఇదే విషయం మీద మన బచ్చన్నపేట బస్ స్టాండ్ ఉంది, ఇంకా ఇతరులను తెలుసుకునే కూడా ప్రయత్నం చేద్దాం. ఓటు ప్లీజ్. ఓకే, ఏంటి పరిస్థితి, మన కేసీఆర్ గారు పదే పదే మన బచ్చన్నపేటను ప్రస్తావిస్తున్నారు కదా, ఒక యువతగా మీకు ఎట్లా అభివృద్ధి చెందిందో మీరు ఎవరు చెప్పగలుగుతారా? కేసీఆర్ గారు మాట్లాడినటువంటి మాటలు, 14 సంవత్సరాల నుంచి బచ్చన్నపేట మండలం అభివృద్ధిలో ఉండి మంచి పంటలు పండుతున్నాయని చెప్పి అన్నాడు. బచ్చన్నపేట ఏ పంటలు పండుతాయో ఫస్ట్ కేసీఆర్ గారిని మనం అడగాల్సిన అవసరం మనకున్నది. ఇంకోటి ఏంటంటే బచ్చన్నపేట మండలంలో మొత్తం పండే పంటలు ముఖ్యంగా వరి తప్ప ఏం లేదు. ఆ వరి కొనుగోలే లేదని చెప్పిండు, ఆ పంటలు వేసుకొని ఏం చెప్తారు? బచ్చన్నపేట మండలం మొత్తం ఏడాభివృద్ధి ఎంత? విద్యా వైద్యం ఎట్లుంది బచ్చన్నపేటలో? మంచిగా చదువుకొని అందరూ స్థిరంగా మంచిగా సెటిల్ అయ్యారా? మొత్తం యువత అభివృద్ధి చెందిందా ఇక్కడ? ఏమన్నా విద్యా వైద్యానికి వస్తే వైద్యానికి జనగం పోవాల్సిన అవసరం ఉండదు. బచ్చన్నపేట మండలంలో ఆసుపత్రి కరెక్ట్గా ఉంటే జనగం పోవాల్సిన అవసరం లేదు. పెద్దగా మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు నాకు. అక్కడ పోవాల్సిన అవసరం వస్తుందా అంటే ఇక్కడ కరెక్ట్ లేదు. విద్యా విషయానికి వస్తే నేను 2011-12 టెన్త్ క్లాసు, నా టెన్త్ క్లాస్ బ్యాచ్ 150 మెంబర్స్ నా టెన్త్ క్లాస్ బ్యాచ్. ఇప్పుడు స్కూల్ మొత్తానికి 67 మెంబర్స్, అంటే విద్య ఎట్లుందో వారే చెప్పాలి. ఇంకొకటి, ఈ బచ్చన్నపేట నుంచి హైవే పోతుంది, ఈ సంవత్సరం ఫంక్షన్ అయింది పోతుందన్నారు. అంటే 3 సంవత్సరాలు పాటుపడ్డదంతా హైవే కోసమైనా, ఇన్ని రోజులు అయిన యాక్సిడెంట్లన్నీ రైట్. ఏమైనా డబుల్ బెడ్రూమ్లోనే అట్లాంటివి ఏమైనా మీ దగ్గర ఏమైనా వచ్చినా, ఏమైనా మీకు మంజూరు చేశారు ఏమన్నా? లేదు, ఇంతవరకు రాలేదు, రావు కూడా. రైట్, ఇక్కడ ఇంకొక మన యువత ఉన్నారు, వీళ్ళని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఏంది నిరుద్యోగ వృత్తి ఏంది, అసలు జాబులు ఏంది, మన కేసీఆర్ గారు చెప్పిన అభివృద్ధి ఏంది, మరి నిజంగా అందరు సెటిల్ అయ్యారు ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి ఏం జరుగుతుందో సార్. నిన్న జరిగిన మీటింగ్ చూస్తే పాత సీసాలో కొత్త సారా వచ్చినట్టు వచ్చి ముచ్చటగా చెప్పిపోయింది తప్ప కొత్తగా ఆయన వచ్చి చెప్పిందేం లేదు, చేసిందేం లేదు. ఉదాహరణకి బచ్చన్నపేట బస్ స్టాండ్ తీసుకుంటే దాతలు వేసిచ్చిన కలర్ తప్ప గవర్నమెంట్ ఒక రూపాయి ఇచ్చింది లేదు, పెట్టింది లేదు. రెండోది, సాలాపూర్ నుంచి మొదలు పెడితే జనగాం వరకు 40 కిలోమీటర్లు ఉంటుంది. 40 కిలోమీటర్ల దూరం ఒక స్టూడెంట్ పొద్దున్న లేచి ప్రయాణం చేసి మళ్ళీ సాయంత్రం ఇంటికి పోవాలంటే దాదాపు ఆయన చదువుకునే చదువు కంటే ఈ ట్రావెల్ చేసే ఎక్కువ. దానికి మెయిన్ పరిష్కారం ఏంటంటే ఈ బచ్చన్నపేట ప్రాంతంలో ఒక జూనియర్ కళాశాల పెట్టేస్తే దాదాపు 26 ఊర్లకు సంబంధించిన విద్యార్థులు, దాదాపు ఒక ఊరికి 30 మంది వేసుకున్నా కానీ దాదాపు 200 మంది విద్యార్థులు ఇక్కడనే వాళ్ళ గవర్నమెంట్ కాలేజీలో చదువుకోనే అవకాశం ఉన్నది. అడగని వాళ్ళకేమో డిగ్రీ కాలేజీలు అవి ఇవన్నీ అన్నీ అక్కడ వరాలు గుర్పించిపోయినాయి. అది ఇచ్చేదన్నాడో సచ్చేదన్నాడో తెలియదు కానీ 2 రోజుల జీవం ముచ్చట 3 సార్లు విన్నా నేను ఇప్పటికీ ఇదే బచ్చన్నపేట నుండి. ప్రతిసారి బచ్చన్నపేట ముచ్చట తీస్తాడు కానీ రోడ్లు అధ్వానం, గల్లీలలో సీసీల అధ్వానం, ఒక వాటర్ సప్లై ఉండదు.